హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ఫ్యాషన్ మనం ఈరోజు జాజి పువ్వులతో మధ్యలో గులాబీ రెక్కలను పెట్టి ఒక దండను తయారు చేసుకుందామండి ఇది వినాయకునికైనా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి మెడలో వేయడానికైనా చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఎలా కుట్టుకోవాలో నేను చెప్తాను చూడండి ముందుగా ఒక అట్ట తీసుకొని మనం ఎన్ని లేయర్లు కావాలనుకుంటే అన్ని లేయర్స్ ఇలా టూ టూ దారాలను తీసుకొని చుట్టుకోవాలి ఫస్ట్గా నేను గులాబీ రెక్కలను ఇలా చీల్చి పక్కన పెట్టుకుంటున్నాను మూడు మూడు జాజిపూలను తీసుకొని రెండు దారాల మధ్యలో పెట్టి ఇప్పుడు మనకు రెండు రెండు దారాలు మూడు లైన్స్ ఉన్నాయి కదా ఒక లైన్లో పెట్టుకోవాలన్నమాట కింద పైన జాజిపూలు మధ్యలో గులాబీ రెక్క పెట్టుకొని ఇలా ముడి వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అలా వెనక్కి లాగుకుంటూ దారం అనేది వెనక్కే ఉంటుంది ఇలా లాగి పెట్టుకోవాలి అలాగే కింది సైడ్ కూడా పెట్టుకోవాలి పెట్టుకొని కింద కూడా ఇలానే ముడి వేసుకోవాలి కింది రెండు లైన్లకి ఇలా వేసుకుంటూ మధ్యలో దానికి గులాబీ రెక్కను ఉంటుంది కదా అలా ట్విస్ట్ చేసుకొని మధ్యలో పెట్టేసి దాన్ని కూడా ముడి వేసేసుకోవాలి నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే అన్నీ పైన కింద పైన కింద జాజిపూలు మధ్యలో గులాబీ రెక్కలు పెట్టుకుంటూ అల్లుకుంటూ వెళ్ళిపోవాలండి మ్యూజిక్ కూడా ఇచ్చేయచ్చు కాకపోతే అర్థం కావటం లేదని మెసేజ్ వస్తున్నాయి కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఈ ఈరోజు ఇలా అన్నీ కుట్టుకుంటూ వెళ్ళిపోతే ముద్దలాగా చాలా బాగుంటుంది ఇలా ఎంత పెద్ద దండైనా అల్లుకోవచ్చు జడకైనా చుట్టుకోవచ్చు కొప్పుకు పెట్టుకోవచ్చు అమ్మవారికి అలంకరణ చేసుకోవచ్చు కృష్ణాష్టమికి కృష్ణయ్యకు డెకరేషన్ చేసుకోవచ్చు అలాగే వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితికి కూడా వినాయకునికి ఇలా దండలాగా వేసుకోవచ్చు అనమాట ఏ పువ్వులనైనా ఇలా రెండు రెండు దారాలు తీసుకొని మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ పెట్టుకుంటూ ముడిని వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా అన్ని ఫ్లవర్స్ను మొత్తం కుట్టేసుకొని లాస్ట్లో ముడిటికి కలిపి నాటేసుకోవాలన్నమాట అప్పుడు మనకు పువ్వులు ఎక్కడికి వెళ్ళవు అలా కట్ చేసుకోవాలి ఈ సైడ్ ఆ సైడ్ కట్ చేసుకొని ఎంత దారం కావాలంటే అంత పెట్టుకొని మిగిలినది తీసేయాలన్నమాట చూడండి ఎలా ముద్దగా ఉందో అవి పువ్వులు విచ్చేసరికి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది మనకు కొన్ని విచ్చినాయి కొన్ని విచ్చలే కాబట్టి అలా ఉంది పూర్తిగా విచ్చాయంటే జాజి పూలు చాలా అందంగా ఉంటుంది ఇది అమ్మవారి మెడలో కలసం మీద వేసినప్పుడు వినాయకునికి అందుకు సో అన్నీ ఇలానేనండి కుట్టుకునే ప్రాసెస్ టూ లేయర్స్ అయినా కుట్టుకోవచ్చు త్రీ లేయర్స్ కుట్టచ్చు సిక్స్ లేయర్స్ కూడా కుట్టచ్చు నేను డెఫినెట్గా షేర్ చేస్తాను ఇలా అన్నీ పువ్వులతో ఇలా అందంగా తయారు చేసుకోవడమే ఈ శ్రావణ మాసంలో పండగలన్నీ ఈ శ్రావణ మాసంలోనే వచ్చాయి ఈసారి వినాయక చవితి ఉంది కృష్ణాష్టమి ఉంది ఆగస్టు ఫిఫ్టీన్త్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి